ఈరోజు ఫ్రెండ్స్ ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి చాలా మంది చెప్తారు సార్ అసలు ఏకాగ్రత పెట్టలేకపోతా అటు చదువుల్లో గానీ బిజినెస్ లో గానీ అసలు దేంట్లో మాకు ఏకాగ్రత కుదరట్లేదు ఇటువంటి వ్యక్తులు ఈ వీడియోని చివరి వరకు చూడాలి నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ మోటివేషనల్ కోచ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు డియర్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి ఒక మీకు 10 పాయింట్స్ నేను తెలియజేస్తాను వాటిని మీరు అన్వయించుకోండి ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూసినప్పుడు మీకు చాలా స్పష్టత వస్తుంది మొట్టమొదటిగా ఏకాగ్రతను పెంచుకోవడము అనే విషయాన్ని గమనిస్తే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అందుకని మీరు ముందు ఏం పని చేయాలో లేదా ఏమి చదవాలో ముందుగానే నిర్ణయించుకోండి ఏమి చదవాలనుకుంటున్నా దాన్ని నిర్ణయించుకోండి ఏం చేయాలనుకుంటున్నా నిర్ణయించుకోండి అందుకని ఇది ఒక ప్లాన్ ఫస్ట్ వన్ చేయాలి రెండవది రెగ్యులర్ షెడ్యూల్ ని పెట్టుకోండి 7 నుంచి 8 వరకు నేను ఈ పని చేస్తాను లేదా ఉదయం 6 నుంచి 8 వరకు రెండు సబ్జెక్ట్స్ చదువుతాను లేదా 6 నుంచి 8 వరకు నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఇలా రెగ్యులర్ షెడ్యూల్ ని ఒక దాన్ని బిల్డ్ అప్ చేసుకోండి ఆ షెడ్యూల్ కి మీరు లోబడి ఉండండి దాని ద్వారా మీలో ఏకాగ్రత శక్తి పెరుగుతుంది ఇక మూడవది వచ్చేసరికి స్టడీ రూమ్ మీ స్టడీ రూమ్ యొక్క కాన్సెప్ట్స్ ని మార్చుకోండి ఎక్స్టర్నల్ గా గానీ ఇంటర్నల్ గా గానీ మీ స్టడీ రూమ్స్ నుంచి అంటే మీ స్టడీ రూమ్ లో మీరు చదువుతున్న రూమ్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని పక్కన పెట్టండి టీవీ ఒకవేళ ఉంటే ఆపేసేయండి దయచేసి అమ్మ వాళ్ళకి చెప్పండి అమ్మ నాన్న వాళ్ళకి చెప్పేసి ఈ రూమ్ లో నేను ఒక 2 అవర్స్ చదువుతున్నాను లేదా 1 అవర్ 1.5 అవర్స్ చదువుతున్నాను లేదా 1 అవర్ చదువుతున్నాను స్పష్టంగా చెప్పేసి 1 అవర్ తర్వాత నేను వస్తాను మనకి ఎలా ఉంటుంది ఇంట్లో కూర్చుంటాం మధ్యలో వంటర్ రూమ్ లో ఏం జరుగుతుంది మంచి వాసన ఆ స్మెల్ దాన్ని బట్టి స్టడీ డిస్టర్బెన్స్ అవుతుంది అదేవిధంగా ఇంకొంతమంది ఎలా ఉంటారు వాళ్ళ ఆలోచనను మార్చుకోకుండా రకరకాలుగా స్టడీ మీద కాకుండా మిగిలిన వాటి మీద ఆలోచన అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా డిస్ట్రాక్షన్స్ ని గుర్తించాలి ఇక నాలుగవది వచ్చరికి ఒత్తిడి నెగటివ్స్ ఆందోళన ఒత్తిడి వల్ల అసలు ఏకాగ్రత పెట్టలేకపోతాం ఒత్తిడి వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం సార్ మీ అందరికి తెలుసు ఏకాగ్రత అంటే అర్జునుడి కథ తెలుసు అర్జునుడి కథ ఏం తెలుసు మీకు అందరికి తెలుసు సార్ ఏం కనిపిస్తుంది ఇదిగో పలాని పక్షి పక్షి యొక్క తల తన యొక్క కన్ను మిగిలిన కౌరవులకి లేదా మిగిలిన పాండవులకి ఏం తెలుసు ఆకాశం కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అంటే ఏకాగ్రత అంటే అంత స్పష్టమైన ఉద్దేశంతో చూడండి అందుకని ఫ్రెండ్స్ ఒత్తిడి ఉన్న టెన్షన్ ఉన్న ఆందోళన తగ్గించుకోండి ఏకాగ్రత మనం పెట్టాలంటే మెడిటేషన్ చేయాలి లేదా మనం రిలాక్స్ అవ్వాలి అందుకని ఒత్తిడిని నెగిటివ్స్ని ఆందోళన మీరు తగ్గించుకోండి ఇక ఐదో పాయింట్ వచ్చేసరికి ప్రణాళికను సిద్ధం చేసుకోండి అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఉండాలి నేను ఇది చదవడం వల్ల నాకు లాభం ఏంటి లేదా నేను దీన్ని ఎప్పుడు ఫిల్అప్ చేస్తాను ఎన్ని గంటల్లో కంప్లీట్ చేస్తాను ఇటువంటి చేసుకొని మీరు ముందుకెళ్లడం ద్వారా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో సిద్ధమవడానికి అవకాశం ఇక ఆరవది లక్ష్యాన్ని పెట్టుకొని నిర్ణయాలు చక్కగా తీసుకోండి నిర్ణయాలు తీసుకోండి ఒక లక్ష్యం పెట్టుకోవాలి లక్ష్యం లేనప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉంటారు చూడండి మీరు బాగా గమనించిన ఏమీ లేదన్నప్పుడే మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది బాగా పనిలో నిమగ్నం అవ్వండి మీకు వేరే ఆలోచన లేదు ఖాళీగా ఉందనుకోండి మీ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ ఒక 2 అవర్స్ చదివారు లేదా 1.5 అవర్స్ చదివారు బ్రేక్ తీసుకోండి ఏజ్ని బట్టి అంటే ఏజ్ని బట్టి వారి పరిపక్వత స్థితిని బట్టి టైం తీసుకోరు పలాని 1 అవరు లేదా 2 అవర్స్ అని కాదండి స్థాయిని బట్టి ప్రైమరీ లెవెల్ ఎలా ఉంటుంది హై స్కూల్ లెవెల్ ఎలా ఉంటుంది ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు సివిల్ సర్వీస్ గ్రూప్ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటి అరగంట చదివి నేను బ్రేక్ తీసుకుంటా అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ మినిమం ఒక సిట్టింగ్కి 2 అవర్స్ తీసుకోవాలి అంటే వాళ్ళ యొక్క క్యాలిబర్ని బట్టి కెపాసిటీని బట్టి ఎన్విరాన్మెంటల్ని బట్టి వాళ్ళ యొక్క సపోర్ట్ని బట్టి వాళ్ళ యొక్క హెల్త్ని బట్టి వీటన్నిటి మీద అయినా కూడా బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ తీసుకున్న తర్వాత ఏం చేయాలా ఒక 5 లాంగ్ బ్రేక్ తీసుకోండి వాటర్ తాగండి వాటర్ తాగడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందుతుంటాయి దీని ద్వారా మరలా మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఇక మీరు చేయాల్సిన మరొక పని మీరు ఇంట్రెస్ట్ని పెంచుకున్నప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది మీరు బాగా గమనించండి సినిమా మీద ప్రతి ఒక్కరిని గమనించండి ఒక సినిమా చూసి వచ్చారు అది ఏ సినిమా అయినా కావచ్చు బాహుబలి 1 కావచ్చు బాహుబలి 2 కావచ్చు ఏ సినిమాలో ఉదాహరణకు బాహుబలి 1 ఎప్పుడో రిలీజ్ అయింది ఫలాని సినిమాలో ఫలాని వ్యక్తి ఫలాని అంటే దాని గురించి టకటకటగా చెప్పేస్తారు లేదా ఫలాని బాహుబలి సినిమాలో ఫలాని హీరోయిన్ ఇలా బాణం వదిలేటప్పుడు ఏ రంగు పాము అంటే ఆ రంగు పాము స్పష్టంగా చెప్పేస్తారు అయితే మళ్ళా కెమిస్ట్రీలో వచ్చేసరికి ఫలాని మిథైల్ ఆరెంజ్ రంగు అంటే అది కనిపిస్తారు ఎక్కడో పేరు విన్నాం అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి అందుకని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి సినిమాని ఎలాగైతే మీరు ఎంజాయ్ చేస్తూ వింటున్నారో ఫోకస్ పెడుతూ వింటున్నారో ఇష్టంగా దాన్ని చూస్తున్నారో పంచేంద్రియాలు ఆనందాన్ని పొందుతున్నాయి మీరు ఇంట్రెస్ట్ పెంచుకోండి ఇక మీకు తెలుసు తర్వాత పాయింట్ వచ్చేసరికి 9th పాయింట్ వచ్చేసరికి ఏకాగ్రత అనగానే ఒకే దానిపైన ఎట్ ఏ టైం ఎట్ ఏ ప్లేస్ ఎట్ ఏ వర్క్ ఫోకస్డ్గా ఉండాలి
ఒక టైం షెడ్యూల్ తీసుకొని ఒక ప్లేస్ తీసుకొని ఒక వర్క్ తీసుకొని దాన్నే ఫోకస్ అదే దాని ప్రకారం చేయాలి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే బాగా చక్కగా ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రాణాయామ టెక్నిక్ చేయండి. ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుందండి. అయితే మీకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రొఫెషనల్స్ని వారి యొక్క సలహా తీసుకుని మాత్రమే ప్రాణాయామం చేయండి. ఎవరంటే వాళ్ళు ప్రాణాయామం చేయడానికి వీల్లేదండి. అదేవిధంగా కొన్ని రకాల జబ్బులు ఉన్న వ్యక్తులు ప్రాణాయామం చేయడానికి వీల్లేదు. అదేవిధంగా హై బీపీ ఉన్న వాళ్ళు ఏ రకమైన ప్రాణాయామ టెక్నిక్స్ చేయాలి అవి కూడా కనుక్కొని నిష్ణాతుల్ని కనుక్కొని మాత్రమే చేయాలి. కొన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా జేపీఎంఆర్ టెక్నిక్ అంటాం, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్, మా కౌన్సిలింగ్ సెంటర్లో మేము నేర్పిస్తున్నాం. ఈ జేపీఎంఆర్ టెక్నిక్ ద్వారా మన మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మనలో ఉన్న స్ట్రెస్ని, యాంగ్జైటీని ఎలిమినేట్ చేసినప్పుడు మనకు ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఏకాగ్రత పెరగడానికి ఇంకా మీకు ఈజీ టెక్నిక్ ఏంటంటే, ఉదయం మీరు 6 గంటలకు 7 గంటలకు లేదా 7 ప్లేసిన తర్వాత లేదా 6 ప్లేసిన తర్వాత సూర్యుని ఇంటి మీదకి వెళ్ళి సూర్యుని యొక్క తెల్లవారుజామున వస్తున్న సూర్యుని యొక్క ఫోకస్ చూడండి. ఒక 2 నిమిషాలు అటెన్షన్ చూడండి. దీని ద్వారా ఫోకస్ మీకు బాగా పెరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఒక క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ని వెలిగించి ఒక 2 మినిట్స్ చూడండి. ఆ క్యాండిల్ని అలాగే ఫోకస్ చేయండి. లేదా ఇంకా కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఈ మధ్య కాలంలో అధ్యయనాల్లో ఒక రెడ్ బెడ్ లైట్ వెలిగించండి. ఒక రూమ్లో, డార్క్ రూమ్లో రెడ్ బెడ్ లైట్ వెలిగించి దాన్ని ఒక 3 మినిట్స్ చూడండి. దాన్ని చూడడం ద్వారా మీకు ఐకి బాగా ఫోకస్ పెరగడానికి అవకాశం ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఏకాగ్రతను బాగా పెంచుకోవాలంటే ఎన్నో కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ఈసారి వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా ఇంకా నేను డెవలప్ అవ్వాలా, మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవ్వాలంటే మా దగ్గర స్టడీ స్కిల్స్తో పాటు కాన్సన్ట్రేషన్ లెవెల్తో పాటు హిప్నో థెరపీ ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, వీటి ద్వారా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.